ఇక మన ఆట్లాడ ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు కర్ణాకరస్ రెడ్డి. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పటించో తెలిసినప్పుడు ఎయిటీస్లో మేము నిర్మల్ వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ గారు ఇట్లా వచ్చిపోతుంటారు, పోచంపల్లి ప్రాజెక్ట్కి వచ్చి అది నిర్మల్కి వచ్చి అందరం కలిసిపోతుంటారని చెప్పారు. అప్పుడు అడిగారు ఎవరు వైఎస్ఆర్ అండి, అప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్. కానీ వెళ్ళేటప్పుడు అన్ని ఊళ్ళో అందరం కలుసుకొని వాళ్ళ ఇళ్ళలో డిన్నర్ లంచ్ చేసి అట్లా పర్సనల్ టచ్ ఇస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాకు తెలియదు అప్పుడు అట్లా ఎంత దూరం వస్తారంటే వస్తారని చెప్పారు. సో అదొకటి. తర్వాత సెకండ్ టైం 2002లో ఆటకు వచ్చారు, డాలస్ ఆటకు. అప్పుడు 1 at least 45 minutes మాట్లాడారు అక్కడ. ఇప్పుడు అందరూ క్లీన్గా విన్నారు కానీ ఎవరు రెస్ట్రెస్ కాలేదు. సో 45 minutes ఒకేసారి మాట్లాడారు. సో అప్పుడు కూడా ప్రజలందరూ అతనికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. అంటే అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అది మాట్లాడుకుంటే. సరే ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే మా ఆట వాళ్ళు పోతే సీఎం అయినాక, తర్వాత సీఎం అయిన తర్వాత ఆట వాళ్ళు వెళ్ళినప్పుడు గేట్ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకొని మళ్ళీ కార్ దాకా వచ్చి సైన్ ఆఫ్ చేసిపోయిన ఘనత అతనికి ఉంది. సో ఇప్పుడు అట్లా లేదు, బెంగాలే పోతుందంటే అంత ఇంపార్టెన్స్ లేదు, అప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో ఇంకోటి ఏంటంటే మా ప్రజలు అక్కడ మాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ చాలామంది అభిమానిస్తారు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ. సెకండ్ ఫీజు రియంబర్స్మెంట్ అది ఎవరు ఇంతవరకు తెలియదు, చేసి అందరూ అభిమానించడానికి కారణం అటువంటి ప్రోగ్రామ్ చేశారు కాబట్టి అతనికి అంత అభిమానులు ఉన్నారు. సో దాంట్లో నేను కూడా ఒక అభిమానం అయిపోయాను తర్వాత అందరిని చూసి. సో అందుకే అతను మళ్ళా జగన్ కూడా అతనిలాగా ఒక పవర్కి వస్తారని ఆశిస్తూ సెలవు ఇచ్చుకుంటాను. థ్యాంక్ యూ.